हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु मी कुस्मानी ई रोजु ओक चिन्न व्लॉग मीतो शेर चेसुकोवालनुकुंटुन्नानु ई रोजु मेमु मा बावगारु वाळ्ळ इंटिकि वेल्तुन्नामु चाला हैप्पीगा उंदंडि आफ्टर 8 मंथ्स वेल्तुन्नामु అంటే నేను 8 మంత్స్ తర్వాత వెళ్తున్నాను ఎందుకంటే బాబు పుట్టి చిన్న బాబు పుట్టిన తర్వాత ఇదే వెళ్ళడం నేను ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ వల్ల వెళ్ళడానికి అవ్వలేదు సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను స్టార్ట్ అయిపోతున్నామండి ఇదంతా మా ఏరియా చాలా క్లీన్ అండ్ చాలా నీట్గా ఉంటుంది మాది మేము ఉండేది భీమిలిలో ఉంటాము ఎవరికైనా బీచ్ వ్యూ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేది మేము పెందుర్తికి దగ్గరలో ఈ టెంపుల్ ఉంటుంది అయ్యప్ప స్వామి టెంపుల్ రీసెంట్గా కన్స్ట్రక్షన్ అంతా పూర్తయింది చాలా బాగుంటుంది ఆ గుడిలోకి వెళ్ళగానే పాజిటివ్ వైబ్స్ వస్తాయండి చాలా అంటే చాలా బాగుంటుంది గుడి ఇదేనండి అక్కవల్ల అపార్ట్మెంట్ రాయల్ కేజీఆర్ అపార్ట్మెంట్ ఇందులో ఫ్లాట్స్ అన్నీ చాలా బాగుంటాయి అక్కవల్ల ఫ్లాట్ కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా హోమ్ టూర్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ కిందన పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది మా పెద్ద అబ్బాయికి మాత్రం చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళ అన్నయ్య తమ్ముడు ఉంటారు ఆడుకోవడానికి చాలా ఇష్టపడతాడు మేమున్న దగ్గర పిల్లలు ఉంటారు కానీ ఎక్కువగా బయటికి వెళ్ళడు ఇక్కడికి వస్తే మాత్రం ఇల్లంతా రచ్చరచ్చ చేసేస్తారు అందరూ ముగ్గురు పిల్లలు కలిసి ఎక్కడికి వచ్చాము అని అడుగుతుంటే చెప్తున్నాను మా పెదనాన్న వాళ్ళ ఇంటికి వచ్చాము అంటున్నాడు ఫైనల్గా నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసానని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను ఇదేనండి మా అక్క వాళ్ళ ఫ్లాట్ లోపల చూద్దాం రండి ఫైనల్గా నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను సో హ్యాపీ ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర ఉండి పిల్లల అల్లరి మా అక్క నేను ముచ్చట్లు మా బావగారు మా హస్బెండ్ మాటలు చాలా హ్యాపీగా ఉంటుంది ఒకే దగ్గర ఉంటే నాకు అతను చాలా ఇష్టం కాకపోతే పిల్లలు మాత్రం పిల్లలు కాదండి వాళ్ళు పిడుగులు అసలు ముగ్గురు ముగ్గురు ఎలా కొట్టుకుని ఆడుకుంటారంటే అలా ఆడుకుంటారు చాలా హ్యాపీగా ఉంటుంది మా ఫ్యామిలీలో ఆడపిల్లలు లేరండి మా అత్తయ్యకి కూడా ఇద్దరు బావులు మా తోటకోళ్ళకి కూడా ఇద్దరు బావులు నాకు కూడా ఇద్దరు బావులు కానీ పాప ఉంటే మాత్రం చాలా బాగుంటుంది మా అందరికీ పాప ఇష్టం అందుకే మేము అందరికీ ఇద్దరికి బావులు పుట్టేశారు మాకు ఆడపిల్ల ఉంటే మాత్రం చాలా బాగుండేది మా చిన్న అబ్బాయి ఆడపిల్ల అవుతాడేమో అనుకున్నాము ఆడపిల్ల అయ్యి ఉంటే ముగ్గురు అన్నదమ్ములకి మధ్యలో పాప చాలా అంటే చాలా బాగుండేది బట్ బాబుగా పుట్టాడు హ్యాపీ ఏదైనా ఆడపిల్లైనా హ్యాపీ బాబైనా హ్యాపీ హ్యాపీగా చదివించుకుంటే అంతే చాలు మేము వస్తున్నామని మా అక్క మాకోసం చికెన్ ఫ్రై చేశారు ఆ వీడియోస్ ఏం షూట్ చేయలేదండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు షూట్ చేసి మీకోసం పెడతాను నెక్స్ట్ చికెన్ దమ్ బిర్యానీ చేశారు చాలా ఎంజాయ్ చేసాము మధ్యాహ్నం లంచ్ అలా అయిపోయింది నెక్స్ట్ మీకోసం కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను చూడండి Close till I get up Time is barely on our side I don't wanna waste what's life ఈ వ్లాగ్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చివరిలో ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్